అన్నా మీరేంటి నేనేంటి ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువుల్లా బతికా మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి చెప్పమ్మా నువ్వేదంటే అదే సిటీలో ఉన్న ప్రతి పింక్ని పిలిచి మాట్లాడండి ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి స్టార్ హోటల్ కి వెళ్ళే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో నాకు వాళ్ళ వీడియోస్ కావాలి బెడ్రూమ్ లో గొప్ప గొప్పలు చేసే విన్యాసాలు కావాలి పెన్ కెమెరాలు కావాలా బటన్ కెమెరాలు తాళిబుట్టు కెమెరాలు అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి బాక్సులు బాక్సులు పంపిస్తాను అమ్మాయిలందరికీ తలొకటి చేయండి ఈ రోజు రేపు మీకిదే పని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నాకు కావాలి ఎవరు కమలాకర్ నీకు పెద్ద ఫ్యాన్ ఆన్ చెయ్ అరే నాకు జ్యోతిలక్ష్మి వద్దు వద్దురా ఇన్నాళ్ళు దాని మొదలు పెట్టి టైం అంతా వేస్ట్ చేసుకున్నానరా మొన్న టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎందుకు దగ్గర నుండి మూవ్ చేస్తా అలా మూవ్ చేస్తే నాలాంటి రిచ్ బ్యాచలర్స్ పరిస్థితిరా రే జాగ్రత్తగా విను జ్యోతిలక్ష్మి నాకు వద్దు దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి నీకు ఎక్కువ టైం ఇస్తున్నా అనుకుంటున్నావా లేదురా మూడే మూడు అంకెలు లెక్క పెడతాను ఈ లోపు అమ్మాయి ఇక్కడికి రావాలి వన్ టూ అన్నా రెండు నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి చిన్న వీడియో ఉంది చూస్తావా నీదే అన్నాది నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా షాక్ తిన్నావా నీదే కాదన్నా సిటీలో ఉన్న గొప్ప గొప్పోళ్ళందరూ బాగా డబ్బున్నోళ్ళు నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గత రెండు రోజులుగా ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి 5 నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్ళిపోతున్నాయి అమ్మా భద్రం ఆ ఫైలింగ్ ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ పెడుతున్నా మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పడం అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది అవునన్నా పోలీసుల సౌజన్యంతో జ్యోతిలక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్ మెయిల్ ఇది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా టైం తక్కువ ఉంది పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి స్టార్ట్ చేయండి ఇంకా నా ముఖం ఏం చూస్తున్నారా ఫైల్ తీసి ఫోన్లు కొట్టండి ఓకే సార్ మల్లేష్ 9848677675 కృష్ణ 9867727225 ప్రదీప్ 9292925 హలో కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి మీ వీడియో మీకు వచ్చింది కదండి వీడియో అంటే వీడియో రావడం ఏంటి రాజా నా రాజా నా టార్జా నో నువ్వే నో రా 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 వెల్కమ్ టు ఆల్ ది రొమాంటిక్ పీపుల్ ఇన్ ద సిటీ అండి రెండు రోజుల నుంచి మీ వీడియోలు సార్ట్ అవుట్ చేయలేక చచ్చాం అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడం మొదలు పెడితే పూర్తవడానికి వారం పట్టుద్ది థ్యాంక్స్ టు ది చైనీస్ కెమెరాస్ అండి దిస్ సింప్లీ అమేజింగ్ అంత చిన్న చిన్న కెమెరాస్ లో హెచ్డి క్లారిటీ ఉండడం నాట్ ఎ జోక్ మీ డాన్స్ లు చూసామండి కెమెరా పైన సినిమా హీరోల కంటే ఎంతో బాగా వేస్తున్నారు
హలో కమలాకర్ గారు, మీ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అండి. మీ వీడియో యూట్యూబ్ లో పెడితే వైరల్ అయిపోతుంది. ఏంటి ఎక్కడ పెడతావు నువ్వు? బ్రదర్ బ్రదర్ నేను మాట్లాడతా. నువ్వెవర్తివే యూట్యూబ్ లో పెట్టడానికి? ఊరికే ఊరుకుంటావనుకుంటున్నావా? చేతగాని వాళ్ళనుకుంటున్నావా? చంపేస్తా. నాకు ఒక విషయంలో బాధ అనిపించి మీ అందరినీ పిలిచాను. డబ్బు తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టే వేశ్యల గురించి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏ ఆడది కూడా నేను వేశ్య అవ్వాలని అనుకోదు. పరిస్థితుల వల్ల అలా మారతారు. ఉన్న ఒక్క తండ్రి చచ్చిపోయి కుటుంబ భారం నెత్తి మీద పడొచ్చు. ఇంటికి మగదిక్కు అనుకున్నవాడు తాగుబోతు అయ్యుండొచ్చు. మగాళ్ళు ఫెయిల్ అయిన ఇళ్లలోనే ఆడాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు? సొసైటీ ఫెయిల్ అయితే వచ్చినోళ్ళు. మగదిక్కు లేని ఆడది వేరే ఆప్షన్ లేక ఇలాంటి పనులు చేస్తుంది. రైడ్ లో దాన్ని పట్టుకునేది మగాడు, టీవీ న్యూస్ లో చూపించేది మగాడే, కోర్టులో శిక్ష వేసేది మగాడే, ఆడదాని ప్రతి కష్టానికి కారణం మగాడే. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మీడియా పీపుల్, అలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ లో ఉన్న ఆడదాని పేరు టీవీలో వెయ్యద్దు, దాని పరువు తీయద్దు. దేశం పట్ల, స్త్రీ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఆ పని చేయకండి. సార్ కమలాకర్ గారు, మీ వల్ల వేశ్యలుగా మారిన వీళ్ళందరికీ పరిష్కారం ఏంటండి? ఏం చేద్దాం? పరిష్కారం అంటే మీదకొస్తారు. ఏదో మేడం గారు మాట్లాడతానన్నారు, అందుకని వెళ్తున్నాను కదా. మేడం గారు, పరిష్కారం మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం చెప్పండి. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం, సొమ్మిచ్చాం, వచ్చాం. ఇది కూడా లేడీస్ ఆదుకున్నట్టే కదండి. మాస్టారు, మీరు ఎంత మందిని ఆదుకున్నారో మాకు తెలుసండి. ఆదుకోవడం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఏం చూపిస్తారు? మీ అందరికి ఒక సెక్సీ ప్రపోజల్ చెప్తాను. గురుగారు, ఏదో సెక్స్ ప్రపోజల్ అంట. సెక్స్ ప్రపోజల్ అంట, సెక్స్ ప్రపోజల్ ఇడికి పెట్టింది కదా. చూడు, మేడం గారు ఏదో చెప్తున్నారు కదా, ఒబిడియంట్ గా విందాం. అలాగే చెప్పండి మేడం, యు కంటిన్యూ. మీరు ఎవరెవరు ఏ అమ్మాయితో గడిపారో వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకోండి. ఉద్యోగం ఇస్తారో, బిజినెస్ పెట్టిస్తారో, లేదా డబ్బులు ఇస్తారో నాకు తెలీదు. అన్ని సెటిల్మెంట్లు నాకు గంటలో తేలిపోవాలి. ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యొద్దండి. ఏంటి మేడం? ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యొద్దండి. హలో, ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్స్ ఎందుకు ఉంటాయండి? విజువల్ గా ఇంత క్లారిటీ ఉన్నప్పుడు అబ్జెక్షన్స్ అన్న పొందా? ఎవడైనా అబ్జెక్షన్ అన్నాడంటే చంపేస్తానంతే. లేవండి, నో అబ్జెక్షన్స్ అట్ ఆల్. నో, వాట్సాప్ లో ఏ నంబర్ నుంచి మీకు వీడియో వచ్చిందో అదే నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుకోండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరే ఫోన్ చేయరా, ఫోన్ చేయ. ఆల్రెడీ మిస్ అయ్యి కలిచ్చా. ఈయన ఇంకోసారి కుంభేసి రాపర్లేదు. కుమేంటి రా, కుమేంటి చెయ్యిరా ఫోన్. మాట్లాడుకోండి, కామ్ గా మాట్లాడుకోండి. అవేమన్నా బిస్కెట్లు ఇవ్వడానికి నువ్వెవరో చెప్పు. బంజారస్ లీలు కావాలా? జూబ్లీస్ లే వద్దు. బంగ్లాలు ఏమి ఇవ్వరు ఇక్కడ. కావంటే అపార్ట్మెంట్ కొనిస్తాను, అది కూడా సింగిల్ బెడ్రూమ్. నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆల్రెడీ పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారే, ఇదంతా కాదు. కానీ నీకు ఎంత కావాలో చెప్పు.
అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా? న్యూయార్క్ అబ్బా చికాగోనా? ఏం చదువుకున్నావు? ఈ బోర్డు టెన్త్ చదువుకి సీఈఓ పోస్ట్ రాదే, నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోస్ట్ ఇస్తా ఏడు. హలో అమ్మాయి, అమ్మాయి నీకు నెల నెల ఇన్సల్ట్ పెట్టించుకోలేమ్మా, బీపీతో చచ్చిపోతున్నాను ఇక్కడ. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు, ఆర్టీజీఎస్ చేసేస్తా. నీ అయ్యా నేను కట్టుకున్న పెద్ద డిమాండ్ చేయదు, నువ్వే అడుగుతావే ఎవరహే. ఇవ్వకపోతే తెలుస్తుంది నేనెవరు. హలో హలో, అది కాదు కానీ ఇంకో మాట చెప్పు. మాట్లాడుకోవడం లేవు, కూల్ గా సెటిల్ చేసుకోండి. పరువు మాదే కాదు, మీది కూడా పోద్ది. మీ పిల్లలు మీ వీడియోలు చూస్తే బాగోదు. మేడం నా ఐటమ్ గర్ల్ టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట. టీవీ కాదు టీవీ ఛానల్, మీరు పెట్టిన ఫిట్టింగ్ గా మాట్లాడండి మాట్లాడండి. అమ్మో నువ్వేమో ఉపాధి అంటున్నావు, ఇదేమో ఐపీఎల్ టీమ్ అడుగుతుంది, ఇదేమో ప్రీతి జింతానా శిల్ప శెట్టినా? వసాయ్ నాకే అంత సీన్ ఉంటుంది, దగ్గరకు ఎందుకు వస్తానే? వసాయ్ జ్యోతి లక్ష్మి అమెరికా రావే చెప్తా, వాల్ స్ట్రీట్ సందులో చూసుకుందాం. కమాన్ అన్నా, వీళ్ళ వీడియోలు ఇవి బయటికి రావు, కంగారు పడద్దు, ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది. ఏది? నాదా? నారాయణ్ పట్వారిది. వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను. ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుందన్నా. ఇప్పుడు కూడా నువ్వు రైడ్కి వెళ్ళలేదనుకో, తేడాలు వచ్చేస్తాయి. దా వెళ్దాం. ఎంతసేపు చూస్తావరా? ఏ ముక్క షా. ఏయ్ ఈ కోడి కోమాలో ఉందన్నావు, ఇక్కడికి ఎలా వచ్చిందిరా అన్నా? నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే, నీకే కాదన్నా. ఆడపిల్లలంటే ఆ దేవుడు కూడా చిన్నచూపే, అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు, అందరూ మగపిల్లలే కన్నారు. దేవుడికి ఆడపిల్లలు లేరా? ఏమో నన్ను అడుగుతావేంటన్నా? దేవుణ్ణి అడుగు, అదిగో పైనున్నాడు చూడు చూడు చూడు. మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా, ఆ దేవుణ్ణి కూడా క్షమించం. అలా లేపేశావండి? కంగారు పడకన్నా, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు, ఈ టాపిక్ గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. మీడియా వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు. రెండు బుల్లెట్లు కాల్చు. ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో, వాళ్ళని ఎలా చంపేశావో, నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకి చెప్పు. ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకు ఇందాక చెప్పానే, అది అబద్ధం. టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది. ఓకేనా? బాగున్నావా లక్ష్మి? బాగున్నాను. నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా. నేను వేడు కలిసి ఇక్కడే హోటల్ ఓపెన్ చేస్తున్నావు, నీ పేరే పెడుతున్నావు. అయ్యో ఏంటి, పిల్లలు నీతోనే ఉంటున్నారా? అవునండి, మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు లక్ష్మి. ఒకసారి నా గదికి వెళ్ళరానా? వెళ్ళమ్మా. రా సత్య. చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ
సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా రావా? చలో జాయింగే ఉడ్లెంగే. ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళరా. మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. నీ వల్ల నాదే కాదు చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇదే రూమ్ లో నువ్వు నాకు ఒక మాట చెప్పావు, ఐ లవ్ యూ. అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కానీ నీ విలువ కానీ తెలియలేదు. కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలనుంది. ఐ లవ్ యూ సత్య. నీతో ఒక సెల్ఫీ దిగాలనుంది.